ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ మూడు సార్లు దేందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నేతగానే కొనసాగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ హవాలోను చింతమనేని గెలుపొందారు తరువాత రెండు వేల పద్నాలుగులో గెలిచి పార్టీ విప్ గా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి అబ్బాయ చౌదరి చేతిలో వాటమి పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆయన విజయం సాధించారు చింతమనేని ప్రభాకర్ టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యారు ఏలూరు జిల్లాలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా గుర్తింపు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వాటమిపాలు కావడంతో ఆయన ఏ టీడీపీ నేత ఎదుర్కోనన్ని కేసులు ఎదుర్కొన్నారు చింతమనేని ప్రభాకర్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు అలా గత ఐదేళ్లు అనేక కష్టాలు పడినా పసుపు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గలేదు రాజకీయ రాలేదు ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటానని ధైర్యంగా చెప్పిన నేత చింతమనేని ప్రభాకర్ మాత్రమేనని పార్టీలో అందరూ ఒప్పుకుంటారు కానీ పార్టీ అధికారులకు వచ్చిన తరువాత జరుగుతున్న పరిణామాలు చింతమనేని ప్రభాకర్ను అంటున్నారు తనకు మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన నమ్మారు మూడుసార్లు గెలవడంతో పాటు పార్టీలో ఉన్నందున అనేక ఇబ్బందుల పాలయ్యానని తనకు మంత్రి పదవిని ఈసారి ఇస్తారని ఆయన గట్టిగా విశ్వసించారు అయితే కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఆయనకు చోట దక్కలేదు అయితే సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగానే చింతమనేని ప్రభాకర్కు క్యాబినెట్లో చోటు దక్కలేదని త్వరలోనే ఏదో ఒక కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది మరోవైపు ఏలూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా చింతమనేని ప్రభాకర్ను బాధిస్తున్నాయంటున్నారు ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ఆమె భర్త వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు గంటా ప్రసాదరావులను పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని ప్రభాకర్ కినుక వహించారని తెలిసింది వైసీపీ అధికారంలో ఉండగా ఇద్దరూ చంద్రబాబు పైన టీడీపీ పైన విమర్శలు చేయడమే కాకుండా తనపై కేసులు నమోదు కావడం వెనుక కూడా వారు ఉన్నారన్న కారణంతో వాళ్ల రాకను విభేదిస్తున్నారు కానీ దంపతులు ఇద్దరు లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడంతో చింతమనేని ప్రభాకర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది వాళ్ల వల్ల ఉపయోగం లేకపోయినా కనీసం తమను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడంపై చింతమనేని కినుక వహించారంటున్నారు